टेक मॉर्निंग स्टूडेंट्स वेलकम टू विज्ञान ऑनलाइन क्लासेस सिविक्स सीनियर सिविक्स संबंधी सिलबस डिस्कस मरी सीनियर इंटर सिविक्स उपयोग फ्यूचर लो वेल्ले ये कॉम्पिटिटिव एग्जाम अयिना सरे दीन बेसिक्स उंटायंडि फर् एग्जांपल इंटर तर्वात वेल्ले पोलीस कावंडि लेकपोते सचिवालय संबंधी जॉब्स एमैना कावनेवंडि लेदे ग्रूप 4 कावनेवंडि अलागे डिग्री तर्वात वेल्ले बैंकिंग कावनेवंडि लेकपोते डैट सेट कावनेवंडि लेकपोते बीएड कावनेवंडि ग्रूप 1 ग्रूप 2 ग्रूप 3 ग्रूप 4 इला ये कॉम्पिटिटिव एग्जाम अयिना सरे कंपलसरीगा మీకు వన్ ఆఫ్ ది పార్ట్ గా సివిక్స్ అంటే పొలిటిక్స్ ఉంటుంది మరి పొలిటిక్స్ లో మన సెకండ్ ఇయర్ సంబంధించిన పొలిటిక్స్ లో మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి చెప్పుకుంటాం మరి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది లేకుండా ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్ కూడా మనకి ప్రిపేర్ అవడం పేపర్ లో కూడా లేకుండా ఇండియన్ కాన్స్టిట్యూషన్ లేకుండా కంపల్సరీగా ఉంటదండి కాబట్టి మీరు సెకండ్ ఇయర్ సివిక్స్ చదువుకున్నప్పుడు వింటున్నప్పుడు గాని చదివినప్పుడు గాని ఓన్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లోన మాత్రమే కాకుండా కాంపిటీటివ్ వ్యూ లో పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా మీరు ఆబ్జెక్టివ్ టైప్ లో కూడా నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉంటుందండి ఇది చాలా ఉపయోగకరమైన విషయం మరి ఏదైనా మనం ఒక ఒక విషయం సంబంధించి చేర్చుకోమని చెప్పుకున్నా లేదంటే ఏదైనా ఒక పని చేసినా కంపల్సరీగా ప్లానింగ్ అవసరమండి మరి ఒక ఇయర్ అంతా చెప్పుకుండే సిలబస్ కి ప్లానింగ్ అనేది కూడా కంపల్సరీగా కావాలి కదండి దాన్నే సిలబస్ అంటారు మరి సెకండ్ ఇయర్ సీనియర్ ఇంటర్ వచ్చేటప్పటికి మనకి 13 లెసన్స్ అంటే 13 లెసన్స్ సంబంధించిన సిలబస్ ఉందండి ఒక్కొక్క లెసన్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి ఎలా చదువుకోవాలి ఎలా ప్లాన్ చేసుకోవాలి ఎస్ఎస్ ఎలా చదువుకోవాలి ఫైల్స్ ఎలా చదువుకోవాలి టూస్ దేని చదువుకోవాలి దీనికి సంబంధించిన డీటెయిల్డ్ గా మనం ఈ రోజు మనకి సీనియర్ ఇంటర్ సిలబస్ లోని నేర్చుకుంటామండి మీరందరూ కూడా కంపల్సరీగా నోట్‌బుక్ దగ్గర పెట్టుకోవాలి సిలబస్ నోట్ చేసుకోవాలి ఫాలో అవ్వాలండి ఫస్ట్ మనం సిలబస్ సంబంధించి ఫ్యూచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగ యొక్క ముఖ్య లక్షణం మనకి మీకు అందరికీ తెలుసు మనం 5 ఎస్ఎల్ రాయాలి మన 5 ఎస్ఎల్ ఇస్తారని పేపర్ లోని 3 ఎస్ఎల్ రాయవలసి ఉంటుంది అందులో మొట్టమొదటి ఎస్ఐ ఏ లెసన్ నుంచి ఇస్తాడంటే ఫస్ట్ లెసన్ నుంచి ఇస్తాడండి అదే ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే 10 మార్కులు కంపల్సరీగా 10 మార్క్స్ ఇదే లెసన్ నుంచి ఇదే క్వశ్చన్ వస్తుందండి 100% దీని నుంచి మళ్ళీ మనం ఏం నేర్చుకుంటామంటే ఒక 5 మార్క్స్ క్వశ్చన్ ఒకటండి అలాగే 2 మార్క్స్ ఒకటి మొత్తానికి దగ్గర దగ్గర 17 మార్క్స్ ఈ లెసన్ నుంచి మనం సంపాదించుకోవచ్చండి సో అందుకనే మోస్ట్ ఇంపార్టెంట్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అలాగే ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించి చాలా ఇంపార్టెంట్ అయిన విషయం మనకి ఏంటంటే 17 మార్క్స్ దీని నుంచి మనం తెచ్చుకోవచ్చు ఇంకా సెకండ్ లెసన్ వచ్చేటప్పటికి ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ principles of state policy ఈ సెకండ్ లెసన్ వచ్చేటప్పటికండి ఫండమెంటల్ రైట్స్ డైరెక్టివ్ principles of state policy ఫండమెంటల్ రైట్స్ మొత్తం మనకి భారత రాజ్యాంగానికి హార్ట్ లాండ్ అనేది ఫండమెంటల్ రైట్స్ దీంట్లో మనకి ప్రతి కూడా ప్రతి ఆర్టికల్స్ ఉంటాయండి దగ్గర దగ్గర మనకి 12 to 35 ఆర్టికల్స్ మనకి
ఫండమెంటల్ రైట్స్ ఇంకో ఉంటాయండి. అయితే ఈ ఆర్టికల్స్ గురించి మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్పుకున్నప్పుడు ఆర్టికల్స్ గురించి డీటెయిల్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సేఫ్ పాలసీ ఉంటుందండి. మరి దీంట్లో కాన్సెప్ట్స్ ఏముంటాయండి అంటే ఫండమెంటల్ రైట్స్ వన్ ఆఫ్ ద ఎస్సీగా ఉంటుందండి, అలాగే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కూడా వన్ ఆఫ్ ద ఎస్సీగా ఉంటుందండి. అలాగే దీంతో పాటు ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటాయండి. ఫండమెంటల్ డ్యూటీస్ ఒక ఎస్సీగా ఉంటుందండి. ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చూసినట్లయితే కంపల్సరీగా ఫండమెంటల్ రైట్స్ కానీ, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కానీ, ఫండమెంటల్ డ్యూటీస్ కానీ, ఈ మూడింటిలో కంపల్సరీగా ఒక ఎస్సే ఉంటుందండి. టెన్ మార్క్స్ కి ఫండమెంటల్ డ్యూటీస్ ఇస్తే ఫండమెంటల్ రైట్స్ 5 మార్కులు ఇస్తాడండి. ఫండమెంటల్ రైట్స్ ఇస్తే ఫండమెంటల్ డ్యూటీస్ 5 మార్క్స్లో ఇస్తాడు. లేదంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే ఏదో ఒక క్వశ్చన్ ఒక ఎస్ఐకి ఒక 5 మార్కులకి మనకి పడే అవకాశం ఉందండి. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో మనం ఫండమెంటల్ డ్యూటీస్ గురించి, ఫండమెంటల్ రైట్స్ గురించి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ గురించి మనం నేర్చుకుంటాం. జాగ్రత్త చెప్పండి, పర్లేదు. నెక్స్ట్ థర్డ్ చాప్టర్ వచ్చేటప్పటికి యూనియన్ ఎగ్జిక్యూటివ్. మీకు ఆల్రెడీ తెలుసండి ఫస్ట్ ఇయర్ లో గవర్నమెంట్ ని మనం త్రీ ఆర్గన్స్ గా డివైడ్ చేసుకున్నాం, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియల్. దీన్ని మనం ఇప్పుడు ఒక్కొక్కటి యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్ అని మూడు భాగాలుగా నేర్చుకుంటాం అండి. అందులో మనకి యూనియన్ గవర్నమెంట్ లో భాగంగా మనకి యూనియన్ ఎగ్జిక్యూటివ్ అండి. అంటే దీన్నే మనకి తెలుగులో ఏమని పిలుస్తారంటే కేంద్ర కార్యనిర్వాహక శాఖ అంటారు. మరి కేంద్ర కార్యనిర్వాహక శాఖలో మనం ఏ పోస్ట్ నేర్చుకుంటాం అండి, ఇందులో భాగంగా ఎవరు ఉంటారంటే ప్రెసిడెంట్ అంటే రాష్ట్రపతి, వైస్ ప్రెసిడెంట్ అంటే ఉపరాష్ట్రపతి, ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఇక్కడ మనకి యూనియన్ ఎగ్జిక్యూటివ్ అంటే దీన్ని మనం తెలుగులో మనం కేంద్ర కార్యనిర్వాహక శాఖ అంటారు. కేంద్ర కార్యనిర్వాహక శాఖలో భాగంగా దీన్ని కేంద్ర కార్యనిర్వాహక శాఖ అని పిలుస్తారంటే ఎగ్జిక్యూటివ్ లో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ ఈ ముగ్గురిని కలిపి మనం యూనియన్ ఎగ్జిక్యూటివ్ అని పిలుస్తామండి. ఇంకా నెక్స్ట్ ఫోర్త్ చాప్టర్ వచ్చేటప్పటికి యూనియన్ లెజిస్లేచర్. యూనియన్ లెజిస్లేచర్కి వచ్చేటప్పటికి దీన్ని మనం మన తెలుగులో ఏమని పిలుస్తారంటే కేంద్ర శాసన నిర్మాణ శాఖ. మరి దేన్ని కేంద్ర శాసన నిర్మాణ శాఖ అని పిలుస్తారని అంటే దీంట్లో భాగంగా వచ్చి మనం లోక్సభ, రాజ్యసభ ఈ రెండింటినీ కలిపి మనకి యూనియన్ లెజిస్లేచర్ భాగంగా నేర్చుకుంటారు. యాక్చువల్ గా మనకి ఇక్కడ మనకి ప్రెసిడెంట్ ఉన్నాడండి యాడ్ అయ్యారు ఇందులోని ఎగ్జిక్యూటివ్ లో, అలాగే వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈ మూడింటిని కలిపి ఎగ్జిక్యూటివ్ అంటామండి జీకే పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తే. ఇక్కడ మనకి లెజిస్లేచర్ కి సంబంధించి లోక్సభ, రాజ్యసభ రాసుకున్నారు. దీంతో పాటు మనకి ప్రెసిడెంట్ కూడా ఎన్ని ఇంక్లూడింగ్ గా ఉంటారండి. కాకపోతే ఆల్రెడీ మనం ఈ లెసన్ లో ప్రెసిడెంట్ గురించి మనం చెప్పుకుంటాం కాబట్టి ఈ లెసన్ కి వచ్చేటప్పటికి మనకి ప్రెసిడెంట్ గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు. కాబట్టి అంటే మనకి ఒక జీకే పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసుకున్నట్లయితే కేంద్ర శాసన నిర్మాణ శాఖలో భాగంగా ఈ కింద వ్యక్తులు ఉంటారని యాడ్ చేసినప్పుడు అందులో మనకి శాసనసభ ఉంటుందండి, అలాగే మన లోక్సభ ఉంటుందండి, రాజ్యసభ ఉంటుందండి, రాష్ట్రపతి ఈ మూడింటిని కలిపి మనం యూనియన్ లెజిస్లేచర్ అని పిలుస్తాం. ఇంకా మూడోది వచ్చేటప్పటికి మనకి గవర్నమెంట్ లో యూనియన్ గవర్నమెంట్ లో థర్డ్ పార్ట్ గా జ్యుడిషియల్ చెప్పుకోవచ్చండి. ఫిఫ్త్ చాప్టర్
మరి యూనియన్ జ్యుడిషియరీకి వచ్చేటప్పటికి కంపల్సరీగా మనం సుప్రీం కోర్ట్ గురించి డిస్కస్ చేసుకుంటాం. సుప్రీం కోర్ట్ గురించి డిస్కస్ చేసుకుంటామండి. అలాగే సుప్రీం కోర్ట్ లో భాగంగా తర్వాత మనకి సుప్రీం కోర్ట్ లో జ్యుడిషియల్ రివ్యూ గురించి, జ్యుడిషియల్ యాక్టివిటీ గురించి, ఇలాగా మనకి రకరకాల కాన్సెప్ట్స్ మనకి యూనియన్ జ్యుడిషియరీ లో మనం అటార్నీ జనరల్ గురించి ఇలాగ మనం యూనియన్ జ్యుడిషియరీ లో మనం అటెంప్ట్ చేసుకోవచ్చు అండి. కంపల్సరీగా మనకి ఇందాక చెప్పుకున్న యూనియన్ జ్యుడిషియరీ నుంచి కానివ్వండి, లెజిస్లేచర్ నుంచి కానివ్వండి, ఎగ్జిక్యూటివ్ నుంచి కానివ్వండి, కంపల్సరీగా ఒక ఎస్ఏ ఉంటుందండి. ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ నుంచి ఒక రెండింటిలోని రెండిద్దరికే కలిపి ఒక ఎస్ఏ ఇవ్వచ్చండి. ప్రెసిడెంట్ అయితే ప్రైమ్ మినిస్టర్ ఇవ్వడం, ప్రైమ్ మినిస్టర్ అయితే ప్రెసిడెంట్ ఇవ్వడండి. అలాగే మనకి దీంట్లోకి వచ్చేటప్పటికి లోక్సభ రాజ్యసభ సంబంధించి వచ్చేటప్పటికి దీని నుంచి మనకి ఒక స్పీకర్ మీద కానీ లేకపోతే మనకి పార్లమెంట్ అంటారండి, దీని నుంచి పార్లమెంట్ నుంచి అధికారాల విధులు కానివ్వండి, పార్లమెంట్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ కానివ్వండి ఇచ్చే అవకాశం ఉన్నాయి. ఇది ఫిఫ్త్ లెసన్ వచ్చి యూనియన్ జ్యుడిషియల్లో సుప్రీం కోర్టుకి సంబంధించి సుప్రీం కోర్ట్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ గురించి మనకి ఎస్ఏ కానీ లేదా 5 మార్క్స్ లో కూడా అడిగే అవకాశం ఉందండి. నెక్స్ట్ స్టేట్ గవర్నమెంట్. ఇప్పటి వరకు మనం యూనియన్ గవర్నమెంట్ లోని 3 ఆర్గన్స్ గురించి మనం 3 లెసన్స్ గా చెప్పుకున్నామండి, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్, జ్యుడిషియరీ. ఇప్పుడు స్టేట్ లెవెల్కి వచ్చేటప్పటికి స్టేట్ ఎగ్జిక్యూటివ్ అండి. ఇది స్టేట్ ఎగ్జిక్యూటివ్ లో మనకి ఎవరెవరు వస్తారు దేన్ని డిస్కస్ చేసుకుందాం ఒకసారి చూద్దామండి. ఫస్ట్ గవర్నర్, సెకండ్ చీఫ్ మినిస్టర్, అలాగే థర్డ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ఈ ముగ్గురిని కలిపి మనం స్టేట్ ఎగ్జిక్యూటివ్ అని పిలుస్తారండి. దాన్నే మనం రాష్ట్ర కార్యనిర్వాహ శాఖ అని పిలుస్తారు. దాంట్లో భాగంగా గవర్నరు అలాగే చీఫ్ మినిస్టర్ తో పాటు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ని కలిపి మనం స్టేట్ ఎగ్జిక్యూటివ్ అని పిలుస్తామండి. ఇక్కడ వరకు మనకి ఈ లెసన్ నుంచి మనకి కంపల్సరీగా వచ్చే 5 మార్క్స్ లో ఈ రెండునండి, గవర్నర్ కానీ చీఫ్ మినిస్టర్ కానీ. గవర్నరు చీఫ్ మినిస్టర్ రెండు మనం ఎస్ఎల్ చదువుకుంటామని కానీ యాక్చువల్గా ఏం ఇస్తాడంటే 5 మార్క్స్ లో ఇస్తాడండి. పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ గవర్నర్ ఎనిత్రీ అని కానీ, పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ కానీ ఇస్తాడు. ఈ రెండింటిలో చదువుకుంటే మనకు కంపల్సరీగా 5 మార్క్స్ అనేది తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కేర్ఫుల్గా కంపల్సరీగా రెండు పొజిషన్లు ఎస్ఐలు రెండు కూడా 5 లో చదువుకోవడం చాలా మంచిదండి. నెక్స్ట్ 7th లెసన్ అండి. మనకి ఎగ్జిక్యూటివ్ అయిపోయింది కాబట్టి స్టేట్ లెజిస్లేచర్ అండి. ఈ స్టేట్ లెజిస్లేచర్ లో భాగంగా ఏం నేర్చుకుంటామని అంటే ఫస్ట్ది లెజిస్లేటివ్ అసెంబ్లీ, సెకండ్ది లెజిస్లేటివ్ కౌన్సిల్. ఈ రెండింటి గురించి నేర్చుకుంటాం. దీన్నే మనం విధానసభ అంటాం. దీన్ని విధాన పరిషత్ లేదా విధాన మండలి అని పిలుస్తారండి. ఇక్కడ మనం చెప్పుకున్నట్లే ఎగ్జిక్యూటివ్ లో పాటుగా మనకి గవర్నర్, చీఫ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎలా ఉన్నారో ఇక్కడ కూడా మనకి లెజిస్లేచర్ లో భాగంగా లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్ తో పాటు గవర్నర్ కూడా ఉంటాడండి ఇంక్లూడింగ్ గా. ఆల్రెడీ మనం ఈ లెసన్ లో చెప్పుకున్నాం కాబట్టి దీంట్లో చెప్పుకోలేదు. ఈ రెండింటి నుంచి కూడా మనకి ఒక ఒక 5 మార్క్స్ క్వశ్చన్ కంపల్సరీగా ఉంటుందండి దీని నుంచి. అలాగే 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ లెసన్ నుంచి కానివ్వండి, ఈ లెసన్ నుంచి కానివ్వండి, 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉందండి. యూనియన్ అండ్ స్టేట్ రిలేషన్స్.
యూనియన్ అండ్ స్టేట్ రిలేషన్స్ అంటే కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఎటువంటి సంబంధాలు ఉంటాయి మరి యూనియన్ అంటే కేంద్రము రాష్ట్రము మధ్య ఎటువంటి రిలేషన్స్ మెయింటైన్ చేస్తుంది ఒక అడ్మినిస్ట్రేషన్ బాగా రన్ చేయాలంటే కంపల్సరీగా మనం ఈ రెండింటి యొక్క సహకారం చాలా అవసరమండి అంటే కోఆర్డినేషన్ చాలా అవసరం యూనియన్ కి స్టేట్ కిని మరి దీంట్లో భాగంగా మనకి మూడు రకాల రిలేషన్స్ గురించి చెప్తారంటే ఈ ఫస్ట్ ది లెజిస్లేటివ్ రిలేషన్స్ రెండోది అడ్మినిస్ట్రేషన్ రిలేషన్స్